హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు సినీ పరిశ్రమకి యూత్ ఐకాన్గా నిలిచిన విజయ్ దేవరకొండ ఒకే ఒక్క సినిమాతో, అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో ఎంతోమంది యూత్స్ని తన వైపు తిప్పుకున్నాడు ఈ కుర్ర హీరో. ఆ తర్వాత గీతా గోవిందం అనే సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకొని మరికొంతమంది అభిమానుల్ని తన ఖాతాలో చేర్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ వరల్డ్ వైడ్గా జూలై 26న రిలీజ్ అవబోతోంది. కానీ యుఎస్ఏలో ఒకరోజు ముందే ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. సినిమా చూసి వచ్చిన ప్రతి ప్రేక్షకులు చెప్పే మాట ఒక్కటే, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో యాక్టింగ్ చించేశాడని. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ మధ్య జరిగిన లవ్ కాలేజ్ సీన్స్ చాలా చక్కగా వచ్చాయి. డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేశారని చెప్తున్నారు. ఈ సినిమాకి విజయ్ దేవరకొండతో పాటు ఈ సినిమా డైరెక్టర్ భరత్ కమ్మకు కూడా చాలా మంచి పేరు వచ్చిందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ మూవీని రిలీజ్ డేట్ కన్నా 3 రోజుల ముందే తను చూడటం జరిగింది. మొట్టమొదటిసారిగా తొలి ప్రేక్షకుడిగా ఈ మూవీని చూడటం నాకు చాలా ఆనందంగా అని చెప్పారు. అంతేకాకుండా ఈ మూవీ గురించి తను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా 4 భాషల్లో రిలీజ్ అయిపోతుంది, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం. అంతేకాకుండా ఈ సినిమా బాలీవుడ్లో కూడా దూసుకెళ్ళిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు నటిస్తున్నారు, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది ఇంతవరకు తెలియదు. ముఖ్యంగా ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రేక్షకులకి నచ్చడం అనేది ఈ సినిమాకున్న మెయిన్ థింగ్. చాలామంది చూసి వచ్చిన ప్రేక్షకులు మాత్రం చాలా డిఫరెంట్గా ఉందని పాజిటివ్గానే చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మరొక హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ మూవీ టీజర్కి అండ్ ట్రైలర్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అదేవిధంగా సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి ప్రేక్షకుడి రివ్యూ కూడా అంతే విధంగా సూపర్ రెస్పాన్స్ ఉంది. మూవీ ప్రమోషన్స్లో ఏవేవి చెప్తున్నారో అవంతా కూడా మనం కళ్ళకు కట్టినట్లుగా డియర్ కామ్రేడ్ మూవీలో చూడొచ్చు. లిల్లీ అనే హీరోయిన్ పాత్రలో రష్మిక, బాబీ అనే హీరో పాత్రలో విజయ్, వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా మరొక బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుందని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో, మీ సినిమా చూసిన తర్వాత కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.